శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగున్నారండి? ఇప్పుడు ఈరోజు తమిళనాడులో ఫేమస్ అయిన వడా కర్రీ ఇడ్లీ దోశకి చాలా 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 బాగుంటుంది. కావలసిన పదార్థాలు, ముందుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు పచ్చినప్పప్పు, హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు, ముందుగా ఒక 2 అవర్స్ నానబెట్టుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. శనగపప్పు ఉద్దిపప్పు కలిపి పేస్ట్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న వడలుగా వత్తుకొని నూనెలో వేసుకొని, ఎక్కువ వేడి అవ్వకూడదండి, వడల్లాగా కలర్ రాకూడదు, ఊరికే జస్ట్ కొద్దిగా కలర్ వస్తే చాలు. చూడండి, ఎక్కువ వేడి కాలకుండా ఇలా లైట్గా వస్తే చాలు. మళ్ళీ మసాలాలో కర్రీలో ఉడకాలి కదండి, మళ్ళీ వడలైపోతాయి. చూడండి, అప్పుడే కళ్ళకి వస్తుంది. అలా రాకుండా కాస్త ముందుగానే తీసుకునేవారు. మిగిలినవి కూడా వేసుకునేద్దామండి. ఇలా అన్ని వడలాగా వేసుకొని రెడీ చేసి పెట్టు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దామండి. కావలసిన పదార్థములు, గరం మసాలా, మటన్ మసాలా, టమాటా, ధనియాల పొడి, కారం పొడి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇప్పుడు వడలు మ్యాష్ చేసుకున్న వడలను కర్రీలో వేసుకోవాలి. చివరగా గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా వేసి బాగా కలపెట్టి ఒక్క ఉడుకు రానిచ్చి దించుకోవడం. ఎంతో టేస్టీ టేస్టీగా తమిళనాడు ఫేమస్ అయిన వడా కర్రీ ఇడ్లీకి, దోశలకు చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే చట్నీలు, కారం అవి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.